హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి అక్బర్ నిర్మించిన ఫతేపూర్ సిక్రీ. మరి ఫతేపూర్ సిక్రీ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఉందండి. మరి మొఘల్ చక్రవర్తుల్లో మూడవ రాజైన ఈ అక్బర్ ఈ ఫతేపూర్ సిక్రీని 1569 స్థాపించాడు. ఇలా ఈ నగరాన్ని స్థాపించిన తర్వాత అక్బర్ కాలంలో దాదాపు 15 సంవత్సరాలుగా మొఘలుల రాజధానిగా ఈ ఫతేపూర్ సిక్రీ ఉంది. మరి అక్బర్ ఆగ్రా నుండి మొఘళ్ల రాజధానిని ఫతేపూర్ సిక్రీకి ఎందుకు మార్చాలనుకున్నాడు అంటే, కారణం సూఫీ సన్యాసి అయిన సలీం చిష్టి గౌరవార్థంగా ఫతేపూర్ సిక్రీకి మార్చాడు. మరి ఈ సలీం చిష్టి ఎవరు? అసలు ఇతనంటే అక్బర్కి ఎందుకు అంత ఇష్టము అంటే, అక్బర్కి 3 భార్యలున్నారు. ఇతని 3 భార్యల్లో మొదటి ఆమె పేరు రుఖియా బేగం, రెండో ఆమె సలీమా సుల్తానా బేగం, మూడో ఆమె జోదాబాయి. అక్బర్ తన 3 భార్యలకి సంతానం లేకపోవడంతో ఆయన సలీం చిష్టి గురించి తెలుసుకొని వెతుకుతూ ఫతేపూర్ సిక్రీ రావడం జరిగింది. ఆ తర్వాత సలీం చిష్టి ప్రార్థన దైవలన వారికి సంతానం కలిగిందని అక్బర్ చాలా నమ్ముతారు. సో ఆయన గౌరవార్థంగా ఇక్కడ ఫతేపూర్ సిక్రీ నిర్మాణం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జోదాబాయ్ ప్యాలెస్ వచ్చేసి సిక్రీలో ఉందన్నమాట. సిక్రీ, ఫతేపూర్ రెండు ఉన్నాయి, రెండు పక్కపక్కనే ఉంటాయి. ఈ సిక్రీలో వచ్చేసి జోదాబాయ్ ప్యాలెస్, పంచ్మహల్, బీర్బల్ హౌస్, దివాన్ ఐకాస్, పచ్చీస్ కోట్ ఇవైతే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చి చుట్టూ మండపాలు, మధ్యలో గార్డెన్. ఇక్కడికి అక్బర్ వచ్చేవారట, వచ్చి తన రాజ్యంలోని ప్రజలు అంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యోగక్షేమాలను అడిగి తెలుసుకునేవాళ్ళట. సో ఇక్కడ గైడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ ప్లేస్ చూసుకొని కొంచెం ముందుకెళ్తే మనం లోపలికి వచ్చేస్తాము, ప్యాలెస్ లోపలికి. సో ప్యాలెస్ లోపల ఇక్కడ ఏమేమి ఉంటాయనేది నేను చెప్తాను. ఇలా లోపలికి రాగానే చుట్టూ కూడా మనకి ఎటు చూసినా మండపాలే ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ పిల్లలు కూర్చొని ఉన్నారు కదా, ఆ మండపం వెనక ఉన్నది దివాన్ ఐకాస్ అంటారు. మరి ఈ దివాన్ ఐకాస్ అంటే ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, దివాన్ ఐకాస్ అంటే తెలుగులో సభా మండపం అని అర్థం. సో ఈ సభా మండపంలో ఎక్కువ సభలన్నీ కూడా, మీటింగ్స్ అన్నీ జరుపుకుంటారట. మరి ఇన్ని సభా మండపాలు ఉండగా ఈ దివాన్ ఐకాస్ మాత్రమే ఎందుకు ఇంత ఫేమస్ అయింది అంటే, లోపలికి వెళ్ళి చూద్దాము మరి ఆ ఆర్కిటెక్చర్ అంతా ఎలా ఉందో. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ మండపం మొత్తానికి కూడా ఇది సెంటర్ పిల్లర్ అని చెప్పొచ్చు, మూలస్తంభం. సో దీని మీద డిపెండ్ అయ్యి మనకి 4 కార్నర్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. పైన డిజైన్ చూస్తే చాలా బాగుందన్నమాట. ఇక్కడ అక్బర్ తన రాజ్యంలోని వివిధ మత పెద్దలను అలాగే రాజ్యంలోని ప్రజలను కూడా కలిసేవారట ఈ మండపంలో. ఇకపోతే మీరు ఇక్కడ బండల మీద గీతలు చూస్తున్నారే, ఇది వచ్చేసి పచ్చీసీ కోర్ట్ అంట. ఇప్పుడు మనం లూడో గేమ్ ఆడుతున్నాం కదా, సో అలా అన్నమాట. మరి ఈ ప్యాలెస్ చుట్టూ మండపాలు ఎలా ఉన్నాయి అనేది నేను చూపిస్తున్నాను. అదిగో మీకు అక్కడ కనిపిస్తుంది కదా 5 ఫ్లోర్స్, అది పంచ్మహల్ అనమాట. సో అక్కడ మీకు బండల మీద ఫ్లోర్ మీద అంతా కూడా గీతలు ఉన్నాయి కదా, అవన్నీ గేమ్స్ అనమాట. సో వీళ్ళు అప్పుడప్పుడు సరదాగా గేమ్స్ ఆడుతూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళంట. ఇక్కడ యారో చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి ఇక్కడ తాన్సేన్ కూర్చొని తన సంగీతాన్ని వినిపించేవారట. మరి తాన్సేన్ అంటే ఎవరో గుర్తొచ్చిందా, అక్బర్ ఆస్థానంలో సంగీత విద్వాంసుడండి. మరి తాన్సేన్ ఎంత గొప్ప సంగీత విద్వాంసుడు అనేది మనం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పేరు వింటూ ఉంటాం కదా. ఈ మండపం చుట్టూ స్టెప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మహారాణులు, ఇతర పెద్దలు కూర్చునేవాళ్ళట. ఇక్కడ మీరు చూస్తున్నది జోదాబాయి కిచెన్ అనమాట. జోదాబాయి ప్యూర్ వెజిటేరియన్, సో అందుకనే ఆమె స్వయంగా ఆమె వెళ్ళి తన వంట చేసుకునేదట. సో ఇది వచ్చేసి జోదాబాయి వంటగదిగా చెప్తారు. ఈ జోదాబాయి ప్యాలెస్లో ముఖ్యంగా మనకి ఇక్కడ 4 మండపాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఒకటి సమ్మర్ ప్యాలెస్, వింటర్ ప్యాలెస్ అని రెండు ఉన్నాయన్నమాట, 2 రకాలుగా. అంటే సమ్మర్లో చల్లదనం కోసం, అలాగే వింటర్లో వెచ్చదనం కోసం ఇలా ప్యాలెస్ను వాళ్ళు నిర్మించుకున్నారు. మిగిలిన 2 మండపాల్లో ఒకటి అక్బర్, రెండవ దానిలో అతని 3 భార్యలు ఉండేవారట. అక్బర్ ఉన్న హౌజ్లో అతని డైనింగ్ రూము, బెడ్రూము ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి. బీర్బల్ హౌస్ కూడా ఈ మండపం వెనకే ఉంటుంది. సో ఇంతటితో సిక్రీ అయిపోయింది. ఇక్కడ నుండి మనం ఫతేపూర్ వెళ్తున్నామన్నమాట. ఫతేపూర్ కూడా వాకపుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఫతేపూర్కి అలా నడుచుకుంటూ వెళ్లే దారిలో ఆమె పుల్లలతో తయారు చేసిన కొన్ని వస్తువులు అయితే అమ్ముతుందన్నమాట, బాగున్నాయని చూశాను. ఇలాంటి కళతో కూడిన స్వయం ఉపాధిని తప్పకుండా ప్రోత్సహించాలి. అదిగో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదేనండి ఫతేపూర్ కోట. వీరు ఈ కోట నిర్మించడానికి వాడిందంతా కూడా రెడ్ స్టోన్ అనమాట. సో ఎర్రరాయిని ఉపయోగించి ఇది నిర్మించారు. అందుకనే మనకి మ్యాక్సిమం కోటలన్నీ కూడా, ఫోర్ట్స్ ఏవైనా కూడా రెడ్ స్టోన్తో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ కోటలో మనం ముఖ్యంగా చూడవలసిన ప్లేసులు వచ్చేసి జమా మసీద్, సలీం చిష్టి టోమ్, అలాగే బులంద్ దర్వాజా. బులంద్ దర్వాజా నుండి అక్బర్ కాలంలో సాధారణ పీపుల్ని అంటే కామన్ పీపుల్ని కలవడానికి అటువైపు నుంచి అలో చేసేవాళ్ళంట. మరి బులంద్ దర్వాజా అనేది ప్రపంచంలోనే ఎత్తైన గేట్వేగా చెప్తారు. అంతేకాకుండా ఈ కోట నిర్మించడానికి రెడ్ స్టోన్ వాడారని చెప్పాను కదా. సో మరి ఈ రెడ్ స్టోన్ మీద వీళ్ళు చేసిన డిజైన్ అంతా కూడా పర్షియన్ డిజైన్స్ అంటారు. సో ఆ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట.
ఇకపోతే జమా మసీద్ ఇక్కడ నుండి కనిపిస్తుంది చూడండి. నేను ఓవరాల్గా కోట ఎలా ఉందనేది చూపించాను. జమా మసీదు దాని పక్కనే తెల్లగా పాలరాయిలాగా కనిపిస్తుంది కదా మార్బుల్తో, అది వచ్చేసి టోంబ్ ఆఫ్ సలీం చిస్టీ అన్నమాట. ఇది వచ్చేసి చిన్న మసీదు. ఇక్కడ ఒక చిన్న మసీదు అని చెప్పాను కదా, దాని పక్కన అన్నీ కూడా సమాధులే ఉన్నాయి. మరి ఆ సమాధులన్నీ కూడా సలీం చిస్టీ పరివారానివని చెప్తున్నారు. ఈ ఎత్తైన గోడల మీద చిన్న చిన్న గోపురాల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఏవైనా పెద్ద పెద్ద మీటింగ్స్, అంటే వేరే రాజ్యాల నుండి మహారాజులు రాణులు ఇలా వచ్చినప్పుడు వాళ్ళ మండపాల్లో కూర్చునేవారట. అంతేకాకుండా వీటిని కాగడాలు పెట్టడానికి కూడా వాడేవారట. అక్బర్ కాలంలో ఇక్కడ కనిపిస్తున్న జమా మసీదులో 5 సార్లు నమాజ్ చేసేవారట. అదే విధానాన్ని ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదేనండి బులంద్ దర్వాజా. మరి ఈ బులంద్ దర్వాజా ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలోనే ఎత్తైన ద్వారం. ఈ ద్వారం గుండానే జమా మసీదుకు వెళ్లేవారట. ఈ బులంద్ దర్వాజా గుండా మనం కోట నుండి బయటకు వస్తే మనకి ఇక్కడ ఫతేపూర్ సిక్రీ సిటీ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. ఈ కోట అంతా కూడా చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల మనకి సిటీ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. నేను ఫస్ట్ చెప్పాను కదా కామన్ పీపుల్ని అంతా కూడా ఇటువైపు నుంచే లోపలికి ఎలో చేస్తారు అని చెప్పేసి. మా 5 డేస్ ట్రిప్లో 3rd డే వచ్చేసి ఫతేపూర్ సిక్రీ అండ్ ఆగ్రా తాజ్మహల్ అనమాట. సో మేము మార్నింగ్ టైంలో తాజ్మహల్ చూసి ఆగ్రా నుండి స్టార్ట్ అయ్యి ఫతేపూర్ సిక్రీ మధ్యాహ్నానికి చేరుకున్నాము. మధ్యాహ్నం 2 గంటలకు మొదలు పెడితే ఈ ఫతేపూర్ సిక్రీ కంప్లీట్ చేయడానికి మాకు ఈవినింగ్ 7 అయిపోయిందనమాట. సో 7కి కోట చుట్టూ కూడా లైట్లు వేశారు. సో ఆ లైటింగ్లో కోట ఎలా ఉందనేది నేను చూపిస్తున్నాను. ఈ వీడియో కంటే ముందు డే 1 డే 2 ఢిల్లీ మధుర బృందావన్ ఆగ్రా వీడియోస్ అయితే పెట్టాను. తాజ్మహల్ వీటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. సో ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చితే అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ డే 4 డే 5 జైపూర్ వీడియోస్ అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.